మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్లు రోజు రోజుకి రెచ్చిపోతానే ఉన్నారు ఏదైతే కొంతమందిని టార్గెట్ చేస్తూ ఉన్నారో అమ్మాయి యొక్క ప్రజల్ని మాత్రమే వీళ్ళు టార్గెట్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఎడ్యుకేటెడ్ పీపుల్ని కూడా వీళ్ళు వదలట్లేడు అనే దానికి నిదర్శనంగా నిజామాబాద్ జిల్లాలోని డొంగేశ్వర్ మండలం ఏదైతే గంగసారం గ్రామానికి చెందిన ఒక వ్యక్తికి వాట్సాప్లో ఒక లింక్ పంపించడం జరిగింది సదరు వ్యక్తి ఏంటి లింక్ అని చెప్పేసి ఓపెన్ చేసి చూడగా దాంట్లో ఏమీ లేదు యాక్చువల్లీ ఆ ఫోన్ హ్యాక్ అయిపోయిన తర్వాత దాదాపు ఈ నెల పదవ తారీఖు నుంచి ఒకసారి రెండు లక్షలు అదేవిధంగా యాభై వేలు అరవై వేలు డెబ్బై ఎనిమిది వేలు ఇలా విడతల వారీగా కట్ కావడంతో ఏదైతే పోలీసులను ఆశ్రయించాడు సో ఇలాంటి ఇన్సిడెంట్ల పట్ల మనము ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చేయడం జరిగింది సైబర్ ఏసీపీ అయినటువంటి వెంకటేశ్వరరావు గారితో కూడా మనం మాట్లాడడం జరిగింది సో ఒకవేళ అప్రమత్తంగా ఎలా ఉండాలి ఇలాంటి లింక్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి అసలు ముందుగా ఎలా కంప్లైంట్ చేయాలి అనే దానిపైన కూడా మనము చాలా రకాలైనటువంటి వీడియోస్ కూడా మనము సుమన్ టీవీ అందిస్తూ ఉంది సో ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కూడా డెఫినెట్లీ సైబర్కి సంబంధించిన ఏవైతే వీడియోస్ ఉన్నాయో అవేర్నెస్ వీడియోస్ వీడియోస్ కావచ్చు ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చూసే పరిస్థితి అయితే ఉంటుంది సో ఒకవేళ ఎవరైనా ఇలాంటి ఉచ్చులో పడితే మాత్రం మనకు ఒక మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది సైబర్ ఏసీపీ అయినటువంటి వెంకటేశ్వరరావు కూడా మనకు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఒకవేళ మీరు ఇలాంటి ఉచ్చులో పడితే మాత్రం ఆ గంట ఏదైతే వన్ అవర్లో ఫస్ట్ వన్ అవర్లో మాకు కంప్లైంట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ మీ నగదును మేము ఖచ్చితంగా రికవరీ చేసి మీకు ఇచ్చే సిచ్యువేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి మనకి పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది ఈ మధ్య కాలంలో తరచుగా ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి నిజామాబాద్ జిల్లాలో చుట్టు చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా చాలా చాలా రకాలైనటువంటి కేసెస్ అనేటివి అవుతా ఉన్నాయి అనేది మనకు క్లియర్గా తెలుస్తూ ఉంది సో లింక్స్ ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే హ్యాక్ అయిపోతుంది అని చెప్పేసి మనకి సైబర్ పోలీస్ ఆఫీసర్స్ అయితే మనకు చెప్పడం జరుగుతూ ఉంది సో ఏదేమైనప్పటికీ నిజామాబాద్ జిల్లాలో సైబర్ అయితే రోజు రోజుకి పెరిగిపోవడం పట్ల చాలామంది తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది ఏదైనా అన్నో నెంబర్ నుంచి ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళేమో అని చెప్పేసి లింక్స్ ఓపెన్ చేస్తే ఇలాంటి ఉచ్చులో మేము పడిపోతున్నాం అని చెప్పేసి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్ అయితే సో ప్రజలరా బీ కేర్ఫుల్ ఎలాంటి లింక్స్ ను కూడా టచ్ చేయొద్దు అసలు ఓపెనే చేయొద్దు అని చెప్పేసి పోలీస్ అధికారులు చెప్పడం జరుగుతా ఉంది సో ఇది వాళ్ళకి ఇన్ఫర్మేటివ్ వీడియో